శాంతి. బేహద్ పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు బేహద్ అవ్యక్త బాపు దాదా రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ తోటి స్వరాజ్యం అనగా ఆత్మిక స్థితి, ఆత్మ మన్ బుద్ధి సంస్కారాలపైన విజయాన్ని ఎలా పొందుతారు అనేటువంటి విషయం గురించి అవ్యక్త వాణి ద్వారా మనకు దివ్య సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఈరోజు పిల్లలందరూ ఆత్మిక బేహద్దు అకారి బాపు దాదాను ప్రతి ఒక్కరూ కూడా మరి చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డలో విశేషించి రెండు విషయాలను చెక్ చేస్తూ ఉన్నారు. ప్రేమకు ప్రత్యక్ష స్వరూపంగా పిల్లలకు సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేయాలి అని పిల్లలను పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో రూలింగ్ పవరు మరియు కంట్రోలింగ్ పవర్ ఎంతవరకు వచ్చింది అని. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు యొక్క ఆత్మ లోపల స్థూల కర్మేంద్రియాలు ఆత్మ ద్వారా కంట్రోలింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు స్థూలంగా, కానీ సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు మన్ బుద్ధి సంస్కారం ఎంతవరకు కంట్రోల్లో ఉంది, ఇది ఎప్పుడు కావాలంటే ఎలా కావాలి అంటే ఎక్కడ కావాలి అంటే అలా నడిపించగలుగుతూ ఉన్నారా, నడుస్తూ ఉన్నాయా, రూలింగ్ పవర్ ఉన్నదా. కొంతమందిలో రూలింగ్ పవర్ కూడా ఉంది. ఏ విధంగా స్థూలమైన చేతులు కాళ్ళు స్థూల శక్తులు ఆర్డర్ అనుసారంగా నడిపిస్తూ ఉన్నారు, అదేవిధంగా మన్ బుద్ధి సంస్కారాలు ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు వాటిని కూడా కొద్ది కొద్దిగా కంట్రోలింగ్ చేసుకోగలుగుతూ ఉన్నారు. సూక్ష్మ శక్తుల పైన కంట్రోలింగ్ చేయడంతో ఆత్మకు కూడా పవర్ వస్తుంది. ఎందుకని, ఈ వేస్ట్ అనేది ఉండదు మనసులో, సంకల్పాలు వేస్ట్ ఉండదు, తప్పుడు నిర్ణయాలు ఉండవు, సంస్కారాలు తప్పుడు కార్యక్రమాలు తప్పు నెగిటివ్ సంస్కారాలు లేని కారణం వల్ల ఆత్మలో పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అంటే మన బుద్ధిని సంస్కారాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం కంట్రోలింగ్ పవర్ తోటి నడిపించిన కారణం వల్ల, దానిపైన రూలింగ్ చేస్తూ ఉన్న కారణం వల్ల ఆత్మకి పవర్ వస్తుంది. మరి అందరినీ మళ్ళా ప్రశ్నిస్తున్నారు, కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ వచ్చిందా? ఎందుకు అంటే ఈ బ్రాహ్మణ జీవితంలో మీరు మాస్టర్ ఆల్ మైటీ అథారిటీగా అవుతూ ఉన్నారు. అనగా బేహద్దు ఆల్ మైటీ అథారిటీ యొక్క జ్ఞానాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ బేహద్దు బ్రాహ్మణులే. మరి బేహద్దు బ్రాహ్మణుల యొక్క జీవితంలో మాస్టర్ ఆల్ మైటీగా అవటం కనుక ఈ రూలింగ్ పవర్ కంట్రోలింగ్ పవర్ అనేది మరి తప్పకుండా సాధన చేయాలి. ఇదే రాజ్యం యొక్క రూపంలో మీకు లభిస్తూ ఉంటుంది. ఎంతగా మరి మీ రాజ్య సత్తాని పొందుతూ ఉంటూ ఉంటారు అంత విశ్వ రాజ్యాధికారిగా బేహద్దు కళల పరంధామంలో విశ్వానికి రాజుగా నేను చేస్తాను అన్నారు బాపు. అంటే అక్కడ ఏదో రాజరికం ఉంటుందని కాదు, ఇక్కడ దీని యొక్క సంస్కారాన్ని ఎంతెంతగా తయారు చేసుకుంటూ ఉంటామో బేహద్దు సంస్కారంగా అయ్యి కారణ శరీరంలో, మహాకారణ శరీరంలో, పరం మహాకారణ శరీరంలో కూడా ఇది సంస్కారాలు రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు బేహద్దు పరం లైట్ ప్రపంచంలో కూడా గొప్ప స్థానాన్ని మీరు పొందగలుగుతూ ఉంటారు. స్థానము అంటే ఒక రకంగా నెంబర్ అను, భగవంతుడికి ఆల్మైటీ అథారిటీ బాపుకు సమీపంగా ఉంటాం. అక్కడ పదవులు రాజ్యము గద్య అనేది ఉండదు. మీ లోపల ఉన్నటువంటి ఆత్మ పవర్ను బట్టి మీకు మీరు దగ్గరగా స్థానంలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. భక్తి మార్గంలో అయితే జ్ఞాన మార్గంలో కూడా ఇదో రాజరికము, సత్యయుగం రాజు, త్రేతాయుగం రాజు, ద్వాపరయుగంలో రాజులు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. భక్తిలో కూడా శ్రేష్టమైనటువంటి ఆత్మలు మనసు బుద్ధి సంస్కారం పైన కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. ఎక్కడ సంగమిగలను బేహద్దు భక్తి చేస్తున్నటువంటి బీకేలలో కూడా మరి ఆత్మ మన్ బుద్ధి సంస్కారాలపైన కంట్రోలింగ్ ఉంటుంది. కానీ వాళ్ళ జ్ఞానం హద్దు జ్ఞానం, 5000 సంవత్సరాలే ఈ భూమి మీద సత్యయుగము అని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుంది?
హద్దులోనే ఉంటుంది. వాళ్ళ రూలింగ్ పవర్ కూడా, కంట్రోలింగ్ పవర్ కూడా హద్దులోనే ఉంటుంది. స్థూలంగా కొద్దిగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బేహద్దు జ్ఞానంతో మనము పొందేటువంటి శక్తి బేహద్దు రూలింగ్ పవర్, బేహద్దు కంట్రోలింగ్ పవర్. కాబట్టి ఎంత సమయం కావాలంటే అంత విధితోటి మీరు చేయటము, సాధన పొందటము, ఆ శక్తిని ధారణ చేయటము అనేది ఇక్కడ బేహద్దు జ్ఞానంలో జరుగుతూ ఉంటుంది. విధి ప్రమాణంగా సంతుష్టత, ఏకాగ్రత, శక్తి మరియు ఖుషి కూడా దీని ద్వారా మీకు లభిస్తూ ఉంటుంది. రాజ్య పదవి అంటే ఇక్కడ స్వరాజ్యాధికారిగా ఉంటూ ఉంటారు, తర్వాత విశ్వరాజ్య అధికారిగా ఉంటూ ఉంటారు. ఈ యొక్క శక్తి ఆధారంతో బేహద్దు బ్రాహ్మణ జన్మ మీకు లభిస్తుంది, బేహద్దు జ్ఞానము అర్థమవుతూ ఉంటుంది. భక్తిలో అయితే మాల తిప్పుతూ ఉంటూ ఉంటారు. భక్తి వేరు, జ్ఞానం వేరు. జ్ఞానము అంటే ఆ యొక్క రత్నంలాగా, నక్షత్రాల్లాగా శక్తిశాలి ఆత్మలుగా తయారవుతూ ఉంటారు. ఇప్పుడు మీకు మీరే పూజ్యులు, మీకు మీరే పూజారులు అని అంటూ ఉంటారు. ఎప్పుడు మీరు పూజ్యులు అవుతారు అంటే కర్మేంద్రియాలపైన, మన బుద్ధి సంస్కారాలపైన, అనేక జన్మల యొక్క ఉన్నటువంటి వాటిని మీరు కంట్రోలింగ్ చేస్తూ ఉంటే మీరు పూజ్య పదవికి ఉన్నట్టే. కానీ వాటికి ఆధీనం అయిపోయారు మీరు, వాటికి పూజ చేసిన వాళ్ళు. అంటే ఆధీనము అంటే భక్తి, అది పూజ చేయటము, దాన్ని ఒప్పుకోవటం, దాని అనుసారంగా నడవటం. ఆత్మలైతే భక్తిని చాలా గొప్పగా విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా మరి ఇక్కడ సంఘమిగల్లో, జ్ఞాన మార్గంలో బీకే కూడా చాలా గొప్పగా విశేషమైన భక్తి చేస్తున్నారు, అది విశేషంగానే కొనియాడుతున్నారు ప్రపంచంలో వాళ్ళు. కానీ బాపు దాదా బేహద్దు ఆకారి బాపు ఏమి ఆలోచిస్తూ ఉన్నారు పిల్లల్లో, బేహద్దు పిల్లలు బేహద్దు జ్ఞానం, బేహద్దు సంస్కారం యొక్క మూలం చూస్తూ ఉన్నారు. అసలు బేహద్దు బ్రాహ్మణ జన్మకు మూల ఆధారమే ఇది, దీన్ని చూస్తూ ఉన్నారు. అంటే అనాదిలో జన్మ తీసుకున్నారు బేహద్దు ఆకారి బాపు ద్వారా డైరెక్ట్గా జన్మ తీసుకున్నటువంటి ఆత్మలు. శివుడు జన్మ కాదు, మహాశివుడు ద్వారా రచించబడిన వాళ్ళు కాదు, యూనివర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మల్టీ యూనివర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఆల్మైటీ అథారిటీ యొక్క రచన. కాబట్టి మీరు కూడా మాస్టర్ ఆల్మైటీ అథారిటీ. కాబట్టి దీన్ని ఎంతవరకు జన్మ సిద్ధాధికారంగా వీడు పొందారు అనేది పరిశీలిస్తూ ఉన్నారు. బ్రాహ్మణ జీవితంలో రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ సదా ఎంత పర్సెంటేజ్లో ఉంది, దీనిలో ఫస్ట్ తమ సూక్ష్మ శక్తుల యొక్క రిజల్ట్ చెక్ చేసుకోండి. రిజల్ట్లో ఏం కనపడుతుంది అనేది మీకు మీరే చెకింగ్ చేసుకోవాలి. చెకింగ్ అయితేనే చేంజింగ్ అనేది మీరు కాగలుగుతూ ఉంటారు. ఎవరో చెకింగ్ చేసి పర్సంటేజ్లు ఇచ్చి మార్కులు ఇస్తే మీరేం మారరు. మీకంతా మీకు స్వతహా తెలియాలి ఎంతవరకు ఉన్నది, ఎంత పర్సంటేజ్ ఉంది, ఏం మారాము, ఎంతవరకు వచ్చింది అని. అప్పుడే దాన్ని బట్టే మరి కంట్రోలింగ్ పవర్ని బట్టే మీ స్వరాజ్య అధికారిగా ఉన్నామా, దీనితోటి విశ్వరాజ్య అధికారిగా ఎంతవరకు కాగలుగుతాం మీకు మీకే తెలిసిపోతుంది. సూక్ష్మ శక్తులు స్థూల కర్మేంద్రియాల యొక్క సంయం నియమం అనుసారంగా నడిపిస్తూ అయితే ఉన్నారు. మరి రిజల్ట్ కూడా చూడాలి కదా, నడిచేది మీరే, జ్ఞానం వినేది మీరే, ధారణ చేసేది మీరే, మీ గురించి మీకే తెలుస్తుంది. ఇంకొకరికి ఎట్లా తెలుస్తుంది? సర్వజ్ఞుడు భగవంతుడికి తెలుస్తుంది, బాపుకి తెలుస్తుంది. కాబట్టే కదా సాకార రూపంతో అవ్యక్త బేహద్దు ఆకారి బాపు అవ్యక్త వాణి ద్వారా కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఇది యథాశక్తి అనుసారంగా ఉండటం అనేది కాదు. చూడండి, దీని డబుల్ విదేశీయులు తమ భాషలో సంథింగ్ అక్షరాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. డబుల్ విదేశీయులు అంటే రెండు గోడలు దాటుకొని వచ్చిన వాళ్ళు, బీకే పీబీకి నుండి వచ్చి బేహద్దు జ్ఞానం వింటున్నటువంటి పిల్లలు. ఇది విదేశాల నుంచి వచ్చిన పిల్లల గురించి కాదు, ఎందుకంటే ఎప్పుడు బేహద్దు బాపు బేహద్దుగానే అర్థం యొక్క శబ్దాలని వాడుతూ ఉంటారు. హద్దులో విదేశాలు, అమెరికా నుంచి, రష్యా నుంచి వచ్చిన వాళ్ళు విదేశీయులు, డబుల్ విదేశీయులు అనుకోవటం కాదు. ఇక్కడ మనకు సంథింగ్ అంటే ఏంటి, దేన్ని అంటూ ఉన్నారు, ఇంకా ఉంది, కొంచెం ఇంకా ఉంది అంటే బేహద్దు పిల్లలే డబుల్ విదేశీయులు. మరి మీరు ఆల్మైటీ అథారిటీగా అయ్యేవాళ్ళు సంథింగ్ మీ దగ్గర ఉండొచ్చా? మైట్తో హై లేకిన్ ఆల్మైటీ ఉందా? ఏదో శక్తి ఉంది అని అనుకుంటూ ఉన్నారు. శక్తి అందరి దగ్గర ఉంది. శివుణ్ణి జ్ఞాపం చేసేవాళ్ళు, శివుడు మా తండ్రి అనుకున్న వాళ్ళు ఎంత శక్తిశాలిగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు.
మహాశివుడని చెప్తున్నారు. కానీ ఆల్మైటీ శక్తి అంటే ఇన్ఫినైట్ ఆఫ్ ప్రపంచం మొత్తానికి అనంత అనంత బేహదు విశ్వాల బేహదు విశ్వపిత బేహదు రచయిత, ఆయన యొక్క శక్తి ఎంతవరకు ఉంది? వాస్తవంగా దీన్ని బ్రాహ్మణ జీవితం యొక్క ఫౌండేషన్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆల్మైటీ అధార్టీ యొక్క పవర్ ఉంటుందో మీ బ్రాహ్మణ జీవితం గట్టిగా దృఢంగా ఉంటుంది. ఎందుకని, స్థూలంగా 40 అంతస్తులు 50 అంతస్తులు వెయ్యాలి అంటేనే ఫౌండేషన్ చాలా గట్టిగా వేస్తూ ఉంటారు. ఇది మన బ్రాహ్మణ జీవితం యొక్క ఫౌండేషను. మరి ఎంత గట్టిగా ఉండాలి అంటే బేహద్దు కళల పరంధామం వరకు మన స్టేజ్ని తీసుకెళ్లేటప్పుడు మన యొక్క స్థితి అంత గట్టిగా ఉండాలి. ఎంత లోతుగా ఉండాలో ఆలోచించుకోండి. అనగా స్వయాన్ని నడిపించటం, సర్వులు నడిపించినటువంటి విధి అయితే వచ్చేసింది, దాంట్లో నెంబర్ బాగానే ముందు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఫౌండేషన్ అనేది యథాశక్తిగా మీకు మీరు పెట్టుకుంటే ఆల్మైటీ నెంబరు మీకు వెనకాల పడిపోతూ ఉంటుంది. అందుకని సేవ చేస్తూ ఉన్నారు, సేవలో కూడా స్వస్థితిని చూసుకోండి, మీ యొక్క పురుషార్థాన్ని చూసుకోండి, మీరు స్థిరంగా తయారు చేసుకోండి. స్వయాన్ని నడిపించటం ఇది మామూలు మానవులు కూడా చేస్తూ ఉంటారు. కానీ స్వయం అంటే ఏంటి? ఆత్మస్వరూపం, ఆత్మ యొక్క రచన ఎక్కడ జరిగింది, ఆత్మ ఏ కళల్లో ఉంది, ఆత్మ ఏ యొక్క ఎనర్జీ లెవెల్లో ఉంది అనేది తెలుసుకున్నప్పుడే స్వయం మీరు తెలుసుకున్నట్లు అప్పుడు మిమ్మల్ని మీరు నడిపించుకోగలుగుతారు. ఇతరులు నడిపించడం, కంట్రోలింగ్, రూలింగ్ ఈనాడు రాజకీయాల దగ్గర కూడా ఉన్నది, నాయకుల దగ్గర కూడా, ఇన్ఛార్జీల దగ్గర కూడా ఉండి ఉండొచ్చు, సెంటర్లు గద్దెల మీద కూర్చున్న వాళ్ళకి. కానీ స్వయం ఇన్ఛార్జ్ ఉందా వాళ్ళకి మనం కూడా చూసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే బేహద్దు కళల పవర్ని, ఆల్మైటీ పవర్ని ఇన్ఛార్జ్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం కూడా కంట్రోలింగ్, రూలింగ్ అనేది పవర్ తప్పకుండా వస్తూ ఉంటుంది. కేవలం ఇతరులను హ్యాండ్లింగ్ చేయటం కోసమే హ్యాండ్లింగ్ పవర్ అనేది కాదు. ఇక్కడ సూక్ష్మ శక్తుల్ని హ్యాండ్లింగ్ చేయాలి, ఇతరులు కూడా హ్యాండ్లింగ్ అప్పుడు చేయగలుగుతారు. స్వయం పైన కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవరు సర్వుల కోసం యథార్థంగా రూలింగ్ కంట్రోలింగ్ పవర్ కూడా అవుతూ ఉంటుంది. అజ్ఞాని ఆత్మల సేవ ద్వారా హ్యాండ్లింగ్ చేయటము, బ్రాహ్మణ పరివారంలో స్నేహ సంపన్న సంతృప్తితోటి వ్యవహారం చేయటం, ఈ రెంట్లో సఫలం అవుతూనే ఉన్నారు. కానీ బేహద్దు కళల పరంధామం వరకు వెళ్ళటానికి మీ ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంది, ఎంత లోతుగా, ఎంత దృఢంగా ఉందో చూసుకోండి. ఎందుకంటే చాలామంది పిల్లలు ఇలా కూడా ఉంటారు, ఎవరైతే బాపును తెలుసుకుంటారో బాపు బిడ్డలుగా అవుతారో, బాపు ఎడల యథార్థమైన రీతి సంబంధాన్ని నిలుపుతూ ఉంటూ ఉంటారు, వాళ్ళు సహజంగానే వీటిని అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలందరినీ నడిపించటం దీనిలో మరి జరుగుతూనే ఉంటుంది. నడిపించేటప్పుడు కొద్దిగా సంథింగ్ అనేది అంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే బాపుతోటి నిభాయించేటువంటి శక్తి సంబంధం అనేక రకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. బాపు టీచర్ సద్గురు మూడే సంబంధాలు చెప్పారు బాపు, అలా కాకుండా వేరే విధంగా ఆలోచించారు, మీ ఎనర్జీ కాస లాస్ అవుతుంది. బాపు పైన మనసు లోపల ప్రేమ అటూటు ఎడతెగకుండా ఉండాలి. ప్రేమ ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన చేసేటువంటి కర్తవ్యం ఏంటి, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఏం చెప్తున్నారు, ఎంత దయా హృదయంతో చెప్తున్నారు, ఆ జ్ఞానం మీకు అర్థమైనప్పుడు ఆయన మనసు లోపల ఆయన పైన ప్రేమ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ప్రేమలోనే ప్రేమయే శక్తి అంటారు. ప్రేమను నిలపటం సహజమే, కానీ నిభాయించటం కష్టం. ప్రేమించడం అందరూ ప్రేమిస్తారు, భక్తులు కూడా భగవంతుని ప్రేమిస్తారు గుడ్డిగా బ్లైండ్గా. ఇది యథార్థంగా జ్ఞానపరంగా శిక్షణ యొక్క ఆధారంతో, మరి పాలన యొక్క ఆధారంతో సదైవ మనసు లోపల దీన్ని అనుభవం చేసుకోవాలి. దీన్నే అంటారు స్వకళ్యాణం చేసుకోవటము అని. ఎప్పుడైతే మీ స్వకళ్యాణం అవుతుందో విశ్వాన్ని కళ్యాణం చేయాలని మీ సంకల్పం వస్తుంది. ఎందుకని, మీరు విశ్వకళ్యాణకారి ఆత్మలు. స్వపరివర్తన, రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ వస్తే స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక మనసు లోపల శ్రేష్ఠ భావన పెట్టుకోండి. ఏ విధంగా మీ మనసులో అనేక ఆత్మల ఎడల శ్రేష్ఠ భావన అయితే ఉంటుంది, అదేవిధంగా శుభ భావన యొక్క రిటర్ను ఇతరులకు కూడా ఇవ్వాలి. బాపు ద్వారా పొందినటువంటి పాలన ఇతరులకు ఇవ్వటము అంటే
మీ సంపూర్ణంగా తయారు కావటం, పరిస్థలాగా సాక్షాత్కారం కావటం, మీ దివ్య స్వరూపాన్ని పరం స్వరూపాన్ని కనిపింప చేయటం. ఈ విధంగా మరి ఒక కుండలో ఒక ధ్వనిని మాట్లాడితే, గుహలో ఒక మాట మాట్లాడితే అది రిపీట్ అయ్యి మీ దగ్గరకే వస్తుంది. అందుకనే స్వపరివర్తనీయే విశ్వ పరివర్తన అనేది దీనికి సంబంధించింది. ఈ విధంగా బాపు ఎడల అటూట్ అఖండ్ అటల్ ప్రేమ ఉంటుందో, అంటే ఎవరు ఏమన్నా బాపు పైన ప్రేమ అనేది తెగిపోకూడదు, అది అఖండంగా ఉండాలి, అటల్గా స్థిరంగా గేట్టిగా ఉండాలి. ఆ ప్రేమ శ్రేష్ఠ భావనను నిశ్చయ బుద్ధిని కలిగిస్తూ ఉంటుంది. ఎటువంటి బ్రాహ్మణ్ బేహద్దు బ్రాహ్మణ ఆత్మలు నెంబర్ వారీగా ఉన్నారు. ఆత్మిక ప్రేమ అటూటమైన అఖండమైనటువంటి ప్రేమ. చాలామంది వెరైటీగా నడుస్తూ ఉంటారు, వెరైటీ సంస్కారాలను చూస్తూ కూడా మరి బాపు అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా సాక్షి స్థితిలో ఉంటూ అందరిపైన శుభభావన శుభకామన ఉంటే ఆ ప్రేమ అటూటుగా అఖండంగా ఉంటూ ఉంటుంది బాపు పైకి. పరివారాన్ని చూశారు, వెరైటీని చూసి మీ సంస్కారాన్ని ఖరాబ్ చేసుకున్నారు, మరి వాళ్ళని చూసి మీ డౌన్ అయిపోయారు, బాపు నుండి సంబంధం కట్ అయిపోయింది అంటే అటూటు అఖండం కానట్లే. ఏ ఆత్మ ఎడలైనా సరే, ఇతర ఆత్మల ఎడలైనా సరే, ఏ విధంగా వారు ప్రవర్తించినా సరే, చరిత్ర సంస్కారం దిల్ పసంద్ కాకపోయినా వారిపైన శుభభావన పెట్టుకుంటూ బాపు పైన అఖండ ప్రేమ ఉంటే పర్సంటేజీ అనుసారంగా వాళ్ళకి ఎనర్జీ అనేది వెళ్తూ ఉంటుంది. ఆత్మ యొక్క శ్రేష్ఠ స్వరూపం ఏంటి, నేను బేహద్దుకే బేహద్దు పరం 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 పరమాత్మను, ఈ భావన ఆత్మిక ప్రేమను కలిగిస్తూ ఉంటుంది. బేహద్దు అనేటప్పటికీ అనేక ఆత్మల పైన, ఈ బ్రహ్మాండమే కాదు అనంతకోటి బ్రహ్మాండంలో ఆత్మల రచన ఉంది కదా, యూనివర్సుల్లో ఉంది, గెలాక్సీలో ఉంది, బేహద్దు కళల పవర్లో కూడా వరకు కూడా మరి ఆత్మల పైన మరి బాపూజీ శక్తి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది అంటారు బుద్ధిని ఇంత పైకి ఇంత కష్టంగా ఎందుకు తీసుకెళ్ళాలి, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అంటే హద్దులో ఉండేవాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ వరకే చూడండి, ఇక్కడ వరకే చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది కాదు. బేహద్దు పిల్లలకి నిశ్చయం ఏముంటుంది అంటే బేహద్దు పరమాత్మ అనగానే సంస్కారము నడవడిక బేహద్దులోనే ఉంటూ ఉంటుంది, ఆలోచన బేహద్దుకే వెళ్ళిపోతూ ఉంటుంది. సంకల్పమే పవర్ కదా, అలా సంకల్పం చేస్తేనే మీకు పవర్ వస్తూ ఉంటుంది. బ్రాహ్మణ ఆత్మలు బేహద్దు బ్రాహ్మణులు అంటేనే అటూటైనటువంటి సంబంధం ఉండాలి, ఈశ్వరీయ పరివారం, బేహద్దు పరివారం, ప్రేమ ఉండాలి. బాపు ప్రతి ఒక్క ఆత్మను విశేషంగా ఎన్నుకున్నారు. దేనికోసం? ఇప్పుడు 916,008 108 మంది వీళ్ళందరూ కూడా బాపు సెలక్షన్ చేసుకుంటూ ఉన్నారు. విష పరివర్తన కోసం వాళ్ళు వచ్చారు. బాపు ఈశ్వరీయ పరివారంలో బేహద్దు పరివారంలోకి వాళ్ళని తీసుకొస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీకు తెలియ, అసలు వీళ్ళకు వాళ్ళెవరో తెలియదు. బాపూజీ జ్ఞానం చెప్పి ఆత్మలో ఉన్న రికార్డింగ్లు ఓపెన్ చేసి బాపు దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. తనకు తానే పిలుచుకున్న తనకు తానే సెలెక్ట్ చేసుకుంటున్నారు. బాపునే లాయా, మనమెవరో వాళ్ళని తయారు చేసి తీసుకెళ్ళాం బాపుని అని కాదు, బాపు సెలెక్షన్ చేసుకున్నారు. బాపు ఎదురుగా పెట్టటము అంటే ప్రతి ఒక్క ఆత్మ కూడా ఆత్మిక ప్రేమలోకి తీసుకొని వెళ్ళటం, పరివారాన్ని కలవటం అంటే కూడా ఆత్మిక ప్రేమలో ఉండటం, సంబంధ సంపర్కం. ఇది ఆత్మ యొక్క విషయము. దీని గురించి ఎవరికైతే మరి ప్రేమ కలుగుతూ ఉంటుందో అది ఒకటే అయిపోతూ ఉంటారు. అయితే సమయం అనుసారంగా బుద్ధిలో ఇది పెట్టుకుంటేనే ఆత్మల యొక్క తండ్రి బేహద్దు బాపు ఆల్మైటీ అథారిటీ అనేటువంటి విషయం స్పష్టంగా గ్రహించగలుగుతారు. ఇది అవసరం కూడా. బాప్నే పసందుకియా, ఈ దగ్గర ఈ విశేషతలు ఉండబట్టే బాపు మిమ్మల్ని ఇష్టపడ్డారు. మొదటి నుంచి కూడా పిల్లలకు బేహద్దు జ్ఞానమే చెప్పటం, అనంత గుణాలను ధారణ చేయమని చెప్పటం, బేహద్దు సర్వశక్తివాన్ సర్వ గుణాలు, అంతేగాని 36 గుణాలు అని అద్దులోకి తీసుకురాలేదు బాపూజీ. శివుడికి 36 గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు మనం తయారు చేయాలంటే హద్దులో శివుడు కదా, ఈ బ్రహ్మాండానికే, కాబట్టి ఆయన దగ్గర లిమిట్ అనేది ఉంది. ఇక్కడ బాపూజీ కళ మీన్స్ పవర్ అంటున్నాడు. బేహద్దు కళలు అంటే బేహద్దు పవర్స్ మీరు పొందాలి.
ఒక్కొక్క గుణం యొక్క విశేషత కాదు, అన్ని గుణాల యొక్క విశేషత మీకు ఉండాలి. మీ లోపల ఆ యొక్క విశేషత ఎనర్జీ ఉంది కాబట్టే, రికార్డింగ్ ఉంది కాబట్టే బాపూజీ మిమ్మల్ని ఇష్టపడ్డారు. కాబట్టి ఇది మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ లోపల ఎన్నో ఆల్మైటీ అథారిటీ యొక్క భేగద కళలు ఉన్నాయి కాబట్టి ఎవరి యొక్క అవగుణాలని చూడవద్దు. ఎప్పుడు చూస్తారు అంటే, మీరు మీ దగ్గర బాపు పవర్ గుణాలు కళలు లేనప్పుడు ఇతరుల యొక్క అవగుణాలు కనపడుతూ ఉంటాయి. బాపూజీ లేటెస్ట్ మన అక్టోబర్ ప్రోగ్రాంలో కూడా ఎవరిదన్నా తప్పుందని కూడా తమ తప్పుగా భావించి క్షమించండి. క్షమాగుణం అనేది చాలా గొప్పది. కాబట్టి బాపు యొక్క ప్రేమలో అందరూ కూడా తమ యొక్క బలహీనతల్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ధర్మపితలు కూడా కాదు, రాజకీయ నాయకులు కూడా కాదు, ఎంత ధనవంతులైనా సరే అందరూ ఆత్మలే. ఆత్మగానే చూస్తూ ఉంటారు బాపు. దేహము, దేహ ధర్మాలు ఇవి చూడరు. బాపు అప్నే సబ్సే పూచితే హే అనుకునే మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నారు. ఆప్ జబ్ బాప్కే పాస్ ఆయే తో గుణ సంపన్న హో ఆయేతే. మరి మీరు బాపు దగ్గరికి వచ్చినప్పుడు గుణాలు సంపన్నంగా అయ్యి వచ్చారా అనుకుని అంటారు. మేము ఎలా ఉన్నా, అవగుణాల్లో ఉన్నా, బలహీనలు ఉన్నా, చెడుగా ఉన్నా, తమో ప్రధానంగా ఉన్నా, బాపు నేను నీవాడినే అని అంటూ వచ్చేవాడు. జో హూ జైసా హూ ఆప్కీ హూ అనేసాం మనం. అలాంటి వాళ్ళనే తీసుకొని బాపు బేహద్దు కళల పవర్ని నింపుతూ ఉన్నారు. మన దగ్గర ఏం పవర్ ఉందో మనం ఎవరో మనకు తెలియదు కదా. బాపూజీ సెలక్షన్ చేసుకున్న తర్వాత, బాపూజీని సాకారంగా కలిసిన తర్వాత, ఆ జ్ఞానం విన్న తర్వాత మన లోపల ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. అందుకని ఫాలో ఫాదర్గా చేయండి, కావాలి. అంతేగాని ఎవరిని చూడొద్దు, సిస్టర్స్ని చూడొద్దు, బ్రదర్స్ని చూడొద్దు. ఇలాగా మరి సంబంధ సంపర్కంలో ఉంటూ లౌకికం అలౌకికంలో ఉన్న ఏక్ బాపు దూసరా నాకోయి అనుకున్నప్పుడే ఆత్మ లోపల స్వతహా ఆత్మిక ప్రేమ ఇమర్జ్ అయిపోతూ ఉంటుంది. బేహద్దు ప్రేమ, బేహద్దు బాపుతోటి కూడా ఉంటే బేహద్దు పవర్ అనేది కూడా వస్తూ ఉంటుంది. మీరు స్నేహంతో సర్వుల్ని కూడా స్నేహిగా తయారు చేస్తే ఆత్మిక ప్రేమ సదా అనేది ఉంటూ ఉంటుంది. సద్భావాన్ని, సహయోగ భావాన్ని ఇస్తూ ఉంటుంది. అందరికీ కూడా దీవెన్లు ఇవ్వండి, దీవెన్లు తీసుకోండి. ఇది ఆత్మిక యథార్థమైన శ్రేష్టమైనటువంటి హ్యాండ్లింగ్. ఏం చెప్తున్నారు బాపూజీ, హ్యాండ్లింగ్ చేస్తూ ఉండండి. ఎలాగా మిమ్మల్ని మీరు హ్యాండ్లింగ్ చేసుకోవటం అనేది చెప్పారు. ఈరోజు బాపు దాదాపు నవ్వు వస్తూ ఉంది. పిల్లలు 3 శబ్దాలు ఉన్న కారణం వల్ల కంట్రోలింగ్ పవర్ని, రూలింగ్ పవర్ని తక్కువ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ పోతుంది అని అంటే, ఒకటి వై ఎందుకు అనే ప్రశ్న వస్తుంది, వాట్ ఏమిటి అనే ఇంకో ప్రశ్న, వాంట్ కావాలి కావాలి అనుకోవడం. ఈ 3 శబ్దాల్ని కథం చేసినప్పుడే ఒకే ఒక మాట వస్తుంది, వాహ్. ఏం మాట? వాహ్. వాహ్ అనేటువంటి మాటను ఎప్పుడైతే మీ నోటి నుంచి తీసుకొచ్చారు, వాహ్ బాప, వాహ్ బాపు, వాహ్ అని. వాట్ శబ్దం వచ్చింది అంటే బోలో వాహ్, వాహ్ శబ్దం వచ్చేయాలి. అప్పుడే మీ లోపల కంట్రోలింగ్ పవర్ కూడా వస్తూ ఉంటుంది. ఈ యొక్క 3 శబ్దాల్ని వై, వాట్, వాంట్, ఈ 3 శబ్దాల్ని కథం చేసేసేయండి. ఈరోజు యొక్క సమాచారం బాపు దాదా బేహద్దు బాపు దాదా చెప్తూ ఉన్నారు కదా, ఆటలాగా అన్నింటినీ చూడండి. మీ యొక్క చిత్రానికి ముందు ఏం తయారు చేయాలి అంటే, యోగి యోగు లగా రహా హై, బుద్ధికు ఏకాగ్రచిత్ కర్ రహా హై. మీ యొక్క చిత్రం చూడటంతో యోగి యోగాన్ని కనెక్షన్ ధ్యానం చేస్తూ ఉన్నారు, బుద్ధిని ఏకాగ్రం చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి, బ్యాలెన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. బ్యాలెన్స్కి ఏంటి, ఏం చూపిస్తూ ఉంటారు, త్రాసును చూపిస్తూ ఉంటారు. ఎంతగా బుద్ధి బ్యాలెన్స్ చేస్తూ ఉంటారో అంతగా మరి బుద్ధిని కరెక్ట్గా ఉపయోగించుకుంటూ ఉంటారు. కొయి బందర్ ఆకర్ బయట జాత అయితే తీనోం బాతే బందర్ ఆ జాత హే. ఇలా కాకుండా మధ్యలో ఒక కోతి వచ్చిందనుకోండి, ఏం చేస్తూ ఉంటుంది, చెంచలం చేస్తూ ఉంటుంది. కోతి రావటంతో, చెంచలత్వం రావటంతో ఈ 3 మాటలు వచ్చేస్తూ ఉంటాయి. బ్యాలెన్స్ ఎక్కడి తప్పుడు, హల్చల్ తీసుకొస్తుంది. కోతి ఏం చేస్తుంది, కోతి చేష్టలు చేస్తూ ఉంటుంది. అప్పుడు బ్యాలెన్స్ అనేది ఉండదు. ఈ 3 శబ్దాలను మీరు బ్యాలెన్స్ సమాప్తం చేసుకోవాలి, బ్యాలెన్స్ను చేసుకోవాలి, అన్నిటిని సమాప్తి చేయాలి. అప్పుడు బుద్ధికో నచానే వాలే బందర్ ఆరాంసే బయట జాయేగా.
మీరు ఎప్పుడైతే కంట్రోలింగ్ పవరు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటూ ఉంటారో, బుద్ధిని నాట్యం చేయించే కోతి విశ్రాంతిగా సైలెంట్గా కూర్చుంటుంది. ఇంకేమీ చేయలేదు, తోకను కూడా ఆడించలేదు. కాబట్టి బ్యాలెన్స్ లేని కారణం వల్లే బాపు ద్వారా లభించేటువంటి బ్లెస్సింగ్స్ కూడా లభించడం లేదు. ఎప్పుడైతే బ్యాలెన్స్ పెట్టుకుంటారో బాపు ప్రతి ఒక్క అడుగులో మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు. ఆత్మిక స్నేహం ఉన్న కారణం వల్ల పరివారం ద్వారా దీవెనలు మీకు లభిస్తూ ఉంటాయి. దీని నుండి వంచితులు కావద్దు. బాపు సంబంధం ద్వారా తప్పకుండా మీకు బ్లెస్సింగ్ లభిస్తూ ఉంది. ఈశ్వరీ పరివారం యొక్క సంబంధ సంపర్కం ద్వారా లభిస్తూ ఉంది. విశ్వంలోని ఆత్మలందరికీ ద్వారా కూడా మీకు లభిస్తూ ఉంటుంది. విశ్వాత్మల ద్వారా కూడా మీకు లభిస్తుంది. ఎందుకని, విశ్వాన్ని మారుస్తున్నారు, విశ్వాన్ని పరివర్తన చేయడానికి నిమిత్తం అయ్యారు, విశ్వసేవ మీరు చేస్తున్నారు. వారికి ఎప్పుడైతే పరం శాంతి, పరం సుఖం, పరం ఆనందం లభిస్తూ ఉంటుందో, బాపుతో హమారా హై హమ్ బాప్కే హై అనే మాట వచ్చేస్తుంది, అర్థం చేసుకుంటారు, వాళ్ళు దీవెనలు ఇస్తూ ఉంటారు. ఋషులు మునులు ఆత్మలకి ఇవన్నీ తెలియవు, వాళ్ళు నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు. అంటే మేము ఎన్ని సంవత్సరాలు త్యాగం చేసి ఆశ్రమంలో ఉన్నాం, మేము ఎన్ని సంవత్సరాలు సరెండర్ అయి మౌంట్ అబూలో ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఋషులు మునులే. ఎందుకనంటే వాళ్ళకు బేహద్ ఆల్మైటీ అథారిటీ అంటే బేహద్ కళల పరంధామం, ఊంచితే ఊంచి పరంధామం గురించి తెలియదు. అందుకని అడిగామనుకోండి నేతి నేతి అనేస్తారు. వాళ్ళకి ఈ స్థూల బ్రహ్మాండము శివుడిది అది కూడా పూర్తిగా తెలియదు. కేవలం 5,000 సంవత్సరాల డ్రామా, అంత తప్పితే ఏం తెలియదు కదా. అందుకనే నేతి నేతి అంటూ ఉన్నారు. విశ్వాన్ని వదిలేసేశారు. విశ్వ కళ్యాణకారిగా ఎట్లా అవుతారు? విశ్వం అంటే కంటికి కనిపించేది కాదు, కనిపించని అదృశ్యమైన బేహద్దు విశ్వం కూడా ఉంది. దాన్ని వదిలేస్తే విశ్వ కళ్యాణకారిగా కారు. బ్రాహ్మణాత్మలు నీ బాపూజీ వదిలిపెట్టద్దంటున్నారు. మీరు ముందు ఫస్ట్ ప్రకృతిని పరివర్తన చేయండి. మీరు తండ్రికి విశ్వసేవకు సహయోగం చేయండి. పరివారంతో అవినాశి ప్రేమ ఉంటే అందరం బేహద్ కళల పరంధామానికి, బేహద్ పరివారం కింద మనమందరం లెక్కించబడుతూ ఉంటాయి. విజయరత్నాలకు ప్రేమను యొక్క దారంతో మాలను తయారు చేయండి. ఈ యొక్క ప్రేమ లేకపోతే మాల తయారు కాదు. ఒక పూస దగ్గరికి కూడా రాదు. విజయాత్మలుగా, విజయరత్నాలుగా అయినట్లయితే బేహద్దు ప్రపంచం పరివర్తన అనేది అవుతూ ఉంటుంది. బేహద్దు స్థానాన్ని మీరు పొందగలుగుతూ ఉంటారు. అచ్చా, ఇలా నలుమూలలా ధైర్యం కలిగినటువంటి పిల్లలకి బాపు యొక్క సహయోగం యొక్క అధికారాన్ని అనుభవం పొందే ఆత్మలకి సదా స్వరాజ్య యొక్క శక్తిని ప్రతి సమయం కూడా మీరు పొందేటువంటి ఆత్మలకి సదా బాపు మరియు సర్వ ఆత్మల ఎడల అటూటు స్నేహము సదా ప్రతి కార్యంలో సంబంధ సంపర్కంలో వాహు వాహు అంటూ పాట పాడుతూ ఆల్మైటీ అధార్టీ యొక్క పిల్లలుగా ఉండేటువంటి వాళ్ళకి బేహద్దు ఆకారి బాపు దాదా ప్రీస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. అచ్చా, బేహదికే బేహద్దు పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే.